shopping in 2050. ఓకే ఇది బాగుంది, ఇది పెట్టద్దు అడి బై నౌ. ఒక 3 డేస్ కన్నా వస్తుంది. ద నెక్స్ట్ డే యువర్ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ సార్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ విఎఫ్ఎక్స్. ఫ్రెండ్స్ ఇందాక చూశారు కదా వీడియో, ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో అలాంటి ఎడిటింగ్ చేయాలంటే ముందుగా మీ వీడియో రికార్డింగ్ అలాగే కొన్ని టెక్నిక్స్ అయితే యూస్ చేయాలి. కెమెరాను మనం హ్యాండిల్ చేసినప్పుడు అవి ఎలాగో చూపిస్తాను. సో ముందుగా చూసుకోవచ్చు, స్టార్టింగ్ పొజిషన్ అనేది నేను ఆకాశం వైపు కెమెరా అనేది పెట్టాను. పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే లైట్గా ఇలా కిందికి డౌన్ చేయాలన్నమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఎలా చేయాలనేది. ఇలాగా డౌన్ చేయాలన్నమాట, మీరు చూడొచ్చు. ఇలా డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు కెమెరా అనేది స్టాటిక్గా ఉండాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, ఒకవైపు కెమెరాను ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఇలా పైనుండి కిందికి తెచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక ట్రైపాడ్ కానీ లేదంటే మీరు ఏదన్నా ఒక వుడ్ కానీ అలా స్టిక్ చేసి ఉంచండి. ఇక్కడ నుంచి ఇదంతా కంటిన్యూగా మనకు స్టాటిక్గా ఉండాలి. ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఏదైతే ఫ్రేమ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మొత్తం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒక బాక్స్, అంటే నేను ఒక స్క్రిప్ట్ లాగా అంటే ఒక మీకు అర్థం అవ్వడానికని ఒక లైన్ అనుకున్నాను. ఒక కొరియర్ బాయ్ వచ్చి ఇలా డెలివరీ చేసినట్టు అలా ఏదో అనుకున్నాను, కానీ మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం స్క్రిప్ట్ లాగా చేశాను. మీరు డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే ఈ బాక్స్ తీసుకుని వచ్చాను, ఒక ఏదైతే డెలివరీ బాయ్ లాగా. ఇలా తెచ్చుకున్న తర్వాత మీరు కరెక్ట్ ఏ పొజిషన్లో జిమ్ చేయాలనుకుంటారో ఆ పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగంటి ఒక యాక్షన్ అయితే చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చాను చూడండి. ఇప్పుడే మనం పైనుంచి దుంకినట్టు ఇలాంటి ఒక యాక్షన్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. రిటర్న్ వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఇలా కూర్చోండి, ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను, ఇలా కూర్చొని ఇలా జంప్ చేయండి అంతే. చూడండి, ఇలా కూర్చొని ఇలా జంప్ చేయాలి. ఇంకంతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రిమైనింగ్ అంతా ఎడిటింగ్లో చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ షాట్ వచ్చేసరికి కెమెరాని ఇలాగే స్టాటిక్గా ఉంచేసి చూడండి, ఇలా స్టాటిక్గా ఉంది కదా. ఇలాగా మళ్ళీ రివర్స్లో ఇప్పుడు కెమెరా ఇలా స్టాటిక్గా ఉన్నప్పుడు చూడండి ఇలాగనమాట, తక్కువని ఇలా పైకి ఎత్తేసేయాలి. మళ్ళీ పైన స్టాటిక్గా కెమెరా అనేది ఉండాలన్నమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఇలా హ్యాండిల్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఎడిటింగ్ పేజ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఒక బేస్ లేయర్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం ఏ ఫుటేజ్ అయితే ఇందాక రికార్డ్ చేశాం కదా దాన్ని అయితే ఇక్కడికి తెచ్చుకున్నాం. ఏంటంటే నేను ఈ వీడియోలో నేను మొత్తం అదేదో స్కిట్లాగా చేశాను కదా, డెలివరీ బాయ్ వచ్చినట్టు అదేదో డెలివర్ చేసినట్టు, అదంతా చూపించాను. జస్ట్ మీకు ఆ ఎఫెక్ట్ ఎలా తీసుకురావాలో అది మాత్రం చూపిస్తాను. అది జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్గా కొంచెం ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను. ఓకే, నేను ఫుటేజ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఎండింగ్లో వేస్ట్ అయి ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేద్దాం. సో మీరు వేస్ట్ అయ్యంతా ఇక్కడ రిమూవ్ చేసి ఎక్కడైతే మీరు జంప్ చేస్తుంటారు కదా కరెక్ట్గా అక్కడి వరకు ఉన్న వేస్టేజ్ని అయితే రిమూవ్ చేసేయండి. ఇక్కడ సిజర్తో ట్రిమ్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా జంప్ చేశారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ ఫ్రంట్కి అయితే తీసుకురండి. ఇక్కడ మరి ఇప్పుడు చూడండి, నేను ఇలా జంప్ అవుతున్నాను కదా, జంప్ అయిన తర్వాత కాదు ఆల్రెడీ గాల్లోంచి కిందికి వచ్చినప్పటి నుంచి మనం కంటిన్యూ చేయాలి. కాబట్టి స్టార్టింగ్లో ఉన్న వేస్టేజ్ కూడా తీసేద్దాం. మనకు ఇక్కడ నుంచి ఫుటేజ్ అనేది కావాలన్నమాట. మీరు జంపు అంటే మనం కింది నుంచి పైకి రైజ్ చేద్దాం కదా, అది అవసరం లేదు. పైనుంచి కిందికి డ్రాప్ అయినప్పటి నుంచి మనకు కావాలన్నమాట, ఇలాగనమాట. తర్వాత నేను డిస్కషన్ అంతా పెట్టాను, మీకు ఇదంతా అవసరం లేదు. మీరు కావాలనుకుంటే ఏదైనా ఓన్గా ఏదైనా స్క్రిప్ట్ అనుకొని ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, జంప్ చేశాను. ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిమైనింగ్ వేస్ట్ అయింది కదా దాన్ని అంతా తీసేయండి. తర్వాత మీరు నెక్స్ట్ షాట్లో ఇందాక చెప్పాను కదా లాస్ట్లో మళ్ళీ కెమెరా పైకి అన్నట్టు ఒక వీడియో రికార్డ్ చేసుకోండి అని, దాన్ని అయితే తీసుకోండి. ఓకే, ఇదే అనమాట మనం కెమెరా అనేది పైకి రిమూవ్ చేసాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇది ఎంత వేస్ట్ అయింది, దీంట్లో కూడా వేస్ట్ అయ్యంతా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇలా అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం లాస్ట్ షాట్ అంటే ఫైనల్ షాట్లో ఏ పొజిషన్లో ఉన్నాం చూద్దాం. చూడండి, మనకు ఫైనల్గా వచ్చేసరికి ఈ పొజిషన్లో ఉన్నాం. ఈ పొజిషన్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి క్యాప్చర్ అండ్ సేవ్ అని క్లిక్ చేయండి, మీ గ్యాలరీలో ఈ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. స్టార్టింగ్లో మీరు ఏదైతే ల్యాండింగ్ అంటే ల్యాండ్ అవుతున్నారు కదా, ల్యాండింగ్ పొజిషన్లో కూడా ఒక స్నాప్ అయితే తీసుకోండి. మీకు కరెక్ట్గా పెట్టేసుకోండి ల్యాండింగ్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది, దాన్ని బట్టి మీ వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. చూడండి, ఇది మనకు ల్యాండింగ్లో ఉన్న స్టార్టింగ్ పొజిషన్ అనమాట. దీన్ని కూడా ఇక్కడ క్యాప్చర్లోకి వెళ్ళి క్యాప్చర్ అండ్ సేవ్ మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని మనం ఇందాక 2 ఇమేజ్లు క్యాప్చర్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇమేజ్లు అనేది మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ
కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేస్ చేసుకోండి. సో నేను మొత్తం రెండు అయితే ఎరేస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని అయితే రెండు గ్యాలరీలు అయితే సేవ్ చేసుకున్నాం. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కైన్ మాస్టర్లకు అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏదైతే ఇందాక పిక్సార్ట్లో ఎడిట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అనేది ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట. దాన్ని మనం మాన్యువల్గా యానిమేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు తెచ్చుకున్నాం ఇక్కడికి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇది స్క్రీన్కి అయితే ఫిట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన లాస్ట్ పొజిషన్కి ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇది మన లాస్ట్ పొజిషన్ అనమాట. సో మనకు లాస్ట్ పొజిషన్కి అయితే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి లాస్ట్ వరకు యానిమేట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ కీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, మనకు ఇక్కడ ఒక కీ అయితే పడిపోతుంది. తర్వాత ఇలా స్టార్టింగ్ పొజిషన్కి అయితే వచ్చేయండి. స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేసరికి స్కేల్ డౌన్ చేసేసి మీరు ఈ పొజిషన్లో అయితే పెట్టేసేయండి, ఇలా చిన్నగా చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మన కెమెరా ఎక్కడైతే మూవ్ అవుతుందో అంతవరకు చిన్నగానే ఉండాలి. ఏదైతే కెమెరా ఇలా మూవ్ అయిన తర్వాత మనకు పెద్దగా రావాలన్నమాట, కాబట్టి ఇప్పుడు కూడా చిన్నగానే ఉండాలి. సో ఇంతవరకు కూడా మనకు చిన్నగానే ఉండి చాలా లాంగ్లో ఉండాలి, కాబట్టి ఇలా పెట్టేస్తాం. సో మనకి కొద్దిగా నుంచి ఇలా జంప్ అవుతాడు అనమాట. ఒకసారి మనకు స్పీడ్గా ప్లే చేస్తే అర్థమవుతుంది. సో మరీ స్లోగా ఉంది కాబట్టి మనం ఏంటంటే కీస్ అనేవి కొంచెం ఇంకొంచెం దగ్గరగా వేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకు జంప్ అనేది రావాలి, కొంచెం పైకి పెట్టేద్దాం. ఓకే, ఈ కీని అనేది రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం కీస్ అనేవి చేంజ్ చేసాం. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొంచెం ఫాస్ట్ అయితే అనిపిస్తుంది. ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత మనం లాస్ట్లో కూడా సేమ్ ఇదే యానిమేషన్ని రిపీట్ చేయాలి. ఓకే, తర్వాత కూడా లాస్ట్లోకి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మనం ఇంకో ఇమేజ్ని అయితే ఎరేస్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసేసుకున్నాం. సో ఇదన్నమాట లాస్ట్ పొజిషన్. దీన్ని కూడా కరెక్ట్ లాస్ట్ పొజిషన్కి అయితే మ్యాచ్ చేద్దాం. ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో. పెట్టేసి కీలోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ అయితే వేసేయండి. తర్వాత మీరు ఇలా మూవ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఇలా సీజర్తో అయితే కట్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట, కాబట్టి మనకు జస్ట్ కొంచెం ఇలా మూవ్ చేయగానే మనకు అసలు కనపడకుండా వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ ఇలా పైకి పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా లాంగ్లోకి వెళ్ళినట్లు మళ్ళీ అదే లేయర్ని తీసుకొని కీలోకి వెళ్ళి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు పెట్టాలన్నమాట. ఇలా ఇలా పెట్టేసేయాలి. ఇంకొంచెం వెళ్ళేసరికి ఇంకా చిన్నగా అయిపోయినట్టు దీన్ని స్కేల్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కీలోకి వెళ్ళి మనం కొంచెం స్కేల్ డౌన్ అయితే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే చూడండి నిజంగానే వెళ్ళినట్టు ఫీల్ అయితే వస్తుంది ఇలాగనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఇవన్నీ చేసాం కదా, ఇంకా మనకు ఆ ఫీల్ అనేది రావట్లేదు అనమాట. రీజన్ ఏంటంటే మనం ఏదైనా ఫాస్ట్గా ఒక గ్రౌండ్ని హిట్ అయినప్పుడు అందులోంచి డస్ట్ కానీ కొన్ని పార్టికల్స్ అయితే అంటే డస్ట్ లాంటివి పైకి లేస్తాయన్నమాట. దానికోసమని నేను డిస్క్రిప్షన్లో మీకు కొన్ని లింక్స్ అయితే ఇస్తాను. అవేంటంటే ఈ డస్ట్ తర్వాత ఇవి వస్తుంటాయి కదా, వాటి లింక్స్ అనేవి అవి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు తీసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది అనమాట డస్ట్ అనేది. దీన్ని మీరు మాన్యువల్గా యానిమేట్ చేసుకోవాలి, ఇలా స్కేలప్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది మొత్తం బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది వెళ్ళిపోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్లో అయితే పెట్టుకోండి, మీకు నీట్గా అనేది బ్లెండ్ అవుతుంది. దీన్ని ఇలా మాన్యువల్గా మీరు యానిమేట్ చేసుకోవాలి. చూడండి ఇలా స్కేలప్ చేయండి, చేసి మనకు ఇక్కడ కదా జంప్ అవుతుంది, కరెక్ట్ ఈ పొజిషన్లో పెట్టేసి ప్లే చేద్దాం. ఓకే, ఇంకా సరిపోతుంది, మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఇలా మూవ్ చేసి ఇక్కడికైతే మనం కట్ చేసేద్దాం. తర్వాత మనకు ఇది స్టార్టింగ్లో చూసుకోవచ్చు మరీ ఎక్కువ డస్ట్ వస్తుంది కదా, దానికోసం అనేది ఓపాసిటీని అయితే కొంచెం తగ్గిద్దాం. ఓకే, ఇలా మొత్తం చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట. కానీ ఇంకా ఎఫెక్టివ్గా రావాలంటే మీరు దీన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. నేను ఏదైతే యాడ్ చేశానో, ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో సౌండ్ ఎఫెక్ట్స్ అలాగే స్మోక్ లింక్ ఇస్తాను, వాటిని యూస్ చేసుకొని మీరు ఇంకా మంచిగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లో ఏదైతే యాడ్ చేసామో సేమ్ డస్ట్నే తీసుకెళ్ళి ఎండింగ్లో కూడా మనం యాడ్ చేస్తాం, అప్పుడు ఇంకా బెటర్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి లాస్ట్లో యాడ్ చేశాను స్మోక్ అనేది, మనకు ఆ ఫీల్ అనేది ఇంకొంచెం బాగా కనబడుతుంది అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కానీ లేదంటే నా ప్రీవియస్ వీడియోస్లో కానీ లేదంటే మీరు ఎవరైనా వీడియో ఎడిటింగ్స్ చూసి ఉంటారు కదా, అందులో కానీ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్రెండ్లీ విఎఫ్ఎక్స్ ఉంటుంది, మీరు అక్కడ కూడా వెళ్ళచ్చు. దాని గురించి మనం సపరేట్గా క్యూఎన్ ఎపిసోడ్లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నా ఎడిటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.